నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు. నిలబెట్టుకోకపోను, పదే పదే ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనతోనే మోసమే పునాదులుగా, మోసమే పెట్టుబడిగా ఈ 52 నెలల పరిపాలన చేసింది చంద్రశేఖరరావు గారు. ఇవన్నీ కలిసి ఈరోజు చంద్రశేఖరరావు గారి పతనానికి పునాదులు పడ్డాయి. పరిపాలన విషయంలో ఈ రకమైన వైఫల్యాలు ఉంటే ఫిరాయింపుల గురించి మాట్లాడుకోవాలి. అంటే కేవలం ఇతర రాజకీయ పార్టీలలో ఉన్న ఎదిగి వచ్చిన నాయకులను, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులను కొనుగోలు చేయడం ద్వారా మిగతా పార్టీల యొక్క పునాదులను దెబ్బతీస్తే ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళు ఉండరు, నిలదీసే వాళ్ళు ఉండరు, ఎన్నికల వ్యవస్థ ఉండదు, ఎన్నికల నిర్వహణ యంత్రాంగం ఇతర పార్టీలకు ఉండదు. కాబట్టి తన అధికారం శాశ్వతంగా తన చేతిలోనే ఉంటుంది అని చెప్పి చంద్రశేఖరరావు గారు భావించారు. కానీ ఈరోజు ఎన్నికల సరళిని చూసిన తర్వాత కేసీఆర్ గారికి మిగిలింది ఫిరాయింపు, పార్టీ ఫిరాయింపుదారులు, కొద్దిమంది కిరాయి నాయకులు, పిడికడ మంది కాంట్రాక్టర్లు మాత్రమే చంద్రశేఖరరావు గారు పక్కన నిలబడ్డారు. ఈ ఎన్నికలలో ఎక్కడ కూడా 2009 డిసెంబర్ తర్వాత జరిగిన పరిణామాలలో 14 ప్రభుత్వం ఏర్పడే వరకు చంద్రశేఖరరావు గారి కోసం అహర్నిశలు తమ ఇంట్లో అన్నం తిని చంద్రశేఖరరావు గారు పార్టీ జెండాను మోసి ఆ జెండా పడిపోతుంది అనుకున్న ప్రతిసారి ప్రాణాలను ఫణంగా పెట్టి కేసీఆర్ పార్టీని పేద ప్రజలు కాపాడేట. ఆనాడు జరిగిన పరిణామాలలో అమరవీరుల కుటుంబాలు కేసీఆర్తో ఉన్నాయి, ఉద్యమకారులు కేసీఆర్తో ఉన్నారు, విద్యార్థులు కేసీఆర్తో ఉన్నారు, నిరుద్యోగ యువత కేసీఆర్తో ఉన్నది, దళితులు, గిరిజనులు, మైనారిటీలు కేసీఆర్తో ఉన్నారు, తెలంగాణ సమాజం అంతా ప్రత్యక్షంగా పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడి ఆ పార్టీని పడిపోకుండా ఆ పార్టీని కాపాడే ప్రయత్నం చేసింది ఆ సందర్భంలో. కానీ అధికారం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారి అహంభావం వల్ల, అహంకార పూరితమైన వైఖరి వల్ల, అతని నిర్లక్ష్యం వల్ల, అతని మోసం వల్ల ప్రజలకు చేతగాని వాడైనా క్షమిస్తారు, కానీ నమ్మించి మోసం చేసిన వాడిని ప్రజలు క్షమించరు. తెలంగాణ సమాజం ఆధిపత్యాన్ని అసలే సహించరు. చరిత్రను తీసుకున్నప్పుడు నిజాముల నుంచి మొదలు పెడితే ఉమ్మడి రాష్ట్ర పాలనలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేయని వాళ్ళు లేరు, అభివృద్ధి పథకాలు చేయని వాళ్ళు కూడా లేరు. ఆనాడు అన్నీ చేసింది సంక్షేమ పథకాలు, పెన్షన్ కానీ, ఇండ్లు కానీ, ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఉచిత కరెంటు కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇలాంటి ప్రతి సంక్షేమ పథకం ఉమ్మడి రాష్ట్రంలోనే మొదలుపెట్టిండ్రు, కొనసాగించిండ్రు, అత్యధికంగా సహాయం చేసిండ్రు తెలంగాణ సమాజానికి ఉమ్మడి రాష్ట్రంలో. అభివృద్ధికి సంబంధించి మాట్లాడాల్చుకోవాల్సి వస్తే శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, ప్రాణహిత చెవెల్ల, పాలమూరు రంగారెడ్డి అనుమతుల నుంచి మొదలు పెడితే తెలంగాణ సమాజంలో నిర్మించిన ప్రతి ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు ఉన్నప్పుడే సాగునీటి పథకాలు అన్నింటిని కూడా పూర్తి చేయడం జరిగింది, నిర్మాణాలు జరిగినాయి, ఆదాయం పెరిగింది. ఇన్ని పరిణామాల నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రజలు ఎందుకు తెలంగాణ కోరుకున్నారు? సంక్షేమము, అభివృద్ధి తెలంగాణ ప్రజల్ని సంతృప్తి పరుస్తుంది, సంతోష పెడుతుంది అని ఒకవేళ అనుకున్నుంటే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా తెలంగాణ కోరుకునే వాళ్ళే కాదు. చంద్రశేఖరరావు గారు ఆ ఒక్క అంశాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో, అవగాహన కల్పించుకోలేదో నాకైతే అర్థం కాలేదు. తెలంగాణ ప్రజలు ప్రధానంగా ఈరోజు చంద్రశేఖరరావు గారు చెప్తున్న 1000 రూపాయల పెన్షన్ కోసమో, షాదీ ముబారక్ల కోసమో, కళ్యాణ లక్ష్మి కోసమో, రైతు బంధు పథకం కోసమో చంద్రశేఖరరావు గారి యొక్క పరిపాలన లోపభూయిష్టం. రైతు బంధు ఒక ఉదాహరణకు చెప్తా, భూమి ఉన్న ప్లాట్ల కింద మారిపోయిన ఇండ్లు కట్టుకొని కాలనీలైనా, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్లైనా, ఐఏఎస్ ఐపీఎస్లైనా, కేసీఆర్ లాంటి బడా భూస్వాములకు కూడా రైతు బంధు పథకాన్ని అమలు చేసింది.
రైతు బంధు పథకం అనేది పేద రైతుకు, పెట్టుబడి లేని వాడికి, పెట్టుబడి కూడా పుట్టని వాడికి అప్పుల పాలు కాకుండానికి ఇవ్వాల్సిన పథకము. కానీ ఇవాళ పేద రైతుల కంటే కూడా ఉన్నత వర్గాలు, శ్రీమంతులు, ధనవంతులు, అత్యున్నత స్థానంలో ఉండే అధికారులకే అత్యధికంగా లబ్ధి పొందింది రైతు బంధు పథకము. కానీ రైతు కూలీలకు కానీ, లేకపోతే ఇతర రైతులు ఏదైతే తాము కాస్ట్ కింద తీసుకొని, గుత్తకు తీసుకొని వ్యవసాయం చేసుకునే రైతులకు ఇవ్వను గాక, ఇవ్వను పో అని తిట్టిండు. అంటే నిజంగానే రైతు బంధు పథకాన్ని ఈ ఉన్నత శ్రేణులకు, అవసరం లేని వాళ్లకు, బిర్యానీ తిన్నోనికి, బీర్ దాగి నూనికి నువ్వు పప్పన్నం పెడితే ఆనం కూడా ఆనదు. అలాంటి ధనవంతులకు, శ్రీమంతులకు రైతు బంధు పథకం ఇవ్వడం ద్వారా నిజంగా మీ కౌలు రైతులకు తీరని అన్యాయం జరిగింది. నువ్వు అట్లాంటి పెద్దోళ్ళకి ఇచ్చే బదులు ఆ నిధులను ఆపి కౌలు రైతులకు పంచనుంటే ప్రజల సొమ్ము పేద ప్రజలకు చెందుతుండే. కానీ పేద ప్రజలు కట్టిన పన్నును ధనవంతులకు పంచిపెట్టిండు. అంటే ఓట్ల రూపంలో దండుకుందామన్న దురాశనే తప్ప రైతు బంధు పథకంలో పేద ప్రజల్ని ఆదుకోవాలనో, కౌలు రైతులకు సాయం చేయాలనో, రైతు కూలీలను అక్కున చేర్చుకోవాలనో చంద్రశేఖరరావు గారికి ఆలోచనే లేదు. తను అనుకుంటున్న నేను రైతు బంధు పథకం 58 లక్షల కుటుంబాలకు ఇచ్చిన కాబట్టి వాళ్ళు అన్ని ఓట్లు ఇంటు 4 వేసుకున్నా 2 కోట్ల ఓట్లు వచ్చినాయి, అసలు పొంగి పొర్లుతున్నాయి, అసలు పోలింగ్ బూతులలో మొత్తం వరదై బయటికి కూడా వారిపోతుంది నిండి అని అనుకుంటున్నాను. 1000 రూపాయల పింఛన్ ఇచ్చిన వాళ్ళు అందరు మా వాళ్ళే అనుకుంటుండే. ఆయన చంద్రశేఖరరావు గారు, ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన పెన్షన్ కాంగ్రెస్ కొనసాగించింది. 2004లో 200 ఇచ్చినాం, 2018లో నువ్వు 2000 రూపాయలు ఇస్తున్నా అంటున్నావు. ఆనాటి విలువ సొమ్ముకున్నది ఈనాడు ఉన్నదానికి తేడా తెలీదా? ఆనాడు భార్యాభర్తలకు ఇచ్చేటోళ్ళు, ఇవాళ ఒకరికి ఇస్తే ఒకరికి ఇవ్వడం లేదు. అంటే ఇట్లా ఒక్కొక్క పథకం వివరాలుగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా విషయాలలో చంద్రశేఖరరావు గారు సంక్షేమ పథకాలు నేను అమలు చేసిన కాబట్టి, అవి ఓట్ల రూపంలో నేను గింజలు చల్లిన కాబట్టి పక్షులు వస్తే నేను వేటాడి బుట్టలు వేసుకోవచ్చు అని అనుకుంటుండ్రు. నీ గింజలకు నువ్వు వెదజల్లే ఎంగిలి మెతుకులకు ప్రజలు సిద్ధంగా లేరు లొంగడానికి. అభివృద్ధి 80%, 90%, 95% పూర్తయిన సాగునీటి ప్రాజెక్టులను తక్షణ ప్రాతిపదికన పూర్తి చేయకుండా వాటిని పక్కన పెట్టేసి అభివృద్ధి ముసుగులో కాళేశ్వరం, పాలమూరు, వాటర్ గ్రిడ్ 2 లక్షల కోట్ల రూపాయల టెండర్లు పిలిచినాం. ఈ 2 లక్షల కోట్ల రూపాయల టెండర్లు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పిలిచినవా? నీ కుటుంబం యొక్క ధనదాహం తీర్చుకోవడానికి పిలిచి టెండర్లు పిలిచినవా అన్నది తెలంగాణ సమాజం గమనిస్తలేదు అనుకుంటే ఎట్లా జరుగుతుంది? దళితులకు, గిరిజనులకు సమానమైన అవకాశాలు, సామాజిక న్యాయం, స్వయం పాలనలో వాళ్ళని భాగస్వాములను చేస్తాము, మైనారిటీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికలలో మొదటిసారిగా అసదుద్దీన్ ఓవైసీ కూడా తన విశ్వాసాన్ని కోల్పోయిండు మైనారిటీల దగ్గర. గతంలో అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక సూచన చేస్తే మైనారిటీలు ఆ పార్టీకి ఇంక్లైన్ అయి ఉండేవాళ్ళు. కానీ ఇవాళ మోడీతో ప్రత్యక్ష అనుబంధం పెట్టుకున్న కేసీఆర్కు మద్దతు పలకడంతో మైనారిటీ సోదరులు ఎంఐఎం పార్టీ ఇచ్చిన పిలుపును కూడా ఖాతరు చేయలేదు. హైదరాబాదులో తన పరిధిలో ఉండే సీట్ల కాడికి ఎంఐఎంకు ఓటు వేస్తుండొచ్చు, కానీ రాష్ట్ర వివిధ ప్రాంతాలలో ఎంఐఎం పిలుపుకు స్పందించి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలకడానికి మైనారిటీ సోదరులు సిద్ధంగా లేరు. ఈ అంశాన్ని కూడా మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. 100కి 100% మోడీ గారి సహచరుడు, అనుచరుడు, రాజకీయ భాగస్వామి, రాజకీయాలలో కలిసి పనిచేస్తున్న కేసీఆర్ మోడీకి ఉన్న అనుబంధాన్ని చూసుకుంటూనే కేసీఆర్కు మద్దతు పలకడం ద్వారా తన విశ్వాసాన్ని కూడా కొంతమేరకు కోల్పోయిండు. తిరిగి పునఃప్రతిష్ఠ చేసుకోవాల్సిన అవసరం ఎంఐఎం పార్టీకి ఉంది. మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారికి కూడా నేను సూచన చేస్తున్నా, ప్రజలు మిమ్మల్ని మైనారిటీ సోదరుల యొక్క గలం అనుకున్నారు. మీరు ఆ గలాన్ని వీళ్ళని అడగకుండా వాళ్ళ మనోభిష్టానికి వ్యతిరేకంగా తీసుకెళ్లి మీరు కేసీఆర్కి అప్పచెప్తామంటే మైనారిటీ సోదరులు కూడా ఈరోజు సమాజంలో కేసీఆర్ అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా ఈరోజు తీర్పిచ్చిండ్రు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దగ్గర
పేదవాళ్లకు జరిగిన అన్యాయం అసదుద్దీన్ ఓవైసీ గారు కేసీఆర్ కు మద్దతు పలికిండు కాబట్టి మేము వాళ్ళని కక్షపూరితంగా వేధిస్తామనో వాళ్ళను ఇంకొక రకంగా చూస్తామనే లేదు. దారి తప్పిన తమ్ముళ్ళు జనజీవన స్రవంతులు కలవాలని మనం పదే పదే పిలుస్తుంటాం. దారి తప్పిన సోదరులు జనజీవన స్రవంతులు కలవాల్సిన అవసరం ఉన్నది, ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. సమాజం ఏం కోరుకుంటుందో ఆ దిశగా మనం ప్రయాణించినంత కాలమే మన మనగడ కొనసాగుతుంది. ప్రజల యొక్క ఆకాంక్షలకు వ్యతిరేకంగా భిన్నంగా ఎదురు ఎక్కాలనుకుంటే ఎంతటి వాళ్ళైనా కాలగర్భంలో కలిసిపోయినరు. దానికి ఉదాహరణే నిజాం నవాబ్. సమైక్య పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో కొద్దిమంది ముఖ్యమంత్రులు కావచ్చు, నిజాం నవాబ్ గారు కావచ్చు, నిజాం సర్కార్ నుంచి ఉమ్మడి సర్కార్ వరకు పతనానికి పునాదులు ఏంటంటే ప్రజల యొక్క ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేసినందుకు ప్రజలు తిరస్కరించిండ్రు, ఓడగొట్టిండ్రు, కాలగర్భంలో కలిపేసిండ్రు. ఇవాళ కూడా ఎంఐఎం పార్టీకి మిత్రుడికి నాకు సన్నిహితులు మిత్రులు సూచన చేస్తున్నా, సమీక్షించుకోండి. సందర్భం వచ్చింది, మీరు ఎవరి పక్కన నిలబడుతున్నారు? మైనార్టీల పక్కన నిలబడుతుందా? మైనార్టీలను మోసం చేసి మోడీ పక్కన నిలబడ్డ కేసీఆర్ పక్కన నిలబడుతుందా? మీరు ప్రత్యక్షంగా కేసీఆర్ కు సపోర్ట్ చేయడం ద్వారా మీరు పరోక్షంగా మోదీ నాయకత్వాన్ని దేశానికి అందించడానికి సహాయం చేస్తున్నారని ఇవాళ మైనార్టీ సోదరులు మీ పట్ల అనుమానపు చూపులు చూస్తున్నారు. ఆ అనుమానం నిజం కాకముందే ఆలోచన చేసి దర్శనంలో మీరు విశ్లేషణ చేసుకొని ఒక స్పష్టమైన నిర్ణయంతో రేపు ఉదయం సూర్యోదయం మన జీవితాలలో వెలుగులు నింపాలని, తేజమైన కిరణాలు మన బ్రతుకులను బాగు చేయడానికి అవసరమైన ప్రణాళికతోని కేసీఆర్ కుటుంబం తప్ప మిగతా వాళ్ళందరం కలిసి ఒక మంచి తెలంగాణ, ఒక స్వేచ్ఛాయుతమైన తెలంగాణ, ప్రజలు కోరుకున్న తెలంగాణ, ప్రజలు ఆకాంక్షిస్తున్న అభివృద్ధిని, అద్దాల మేడలు రంగుల గోడలు అభివృద్ధి కావు, ప్రజల యొక్క మానసిక స్థితి, సామాజిక న్యాయం, స్వయం పాలన, ఆత్మగౌరవం ఉన్నప్పుడే అభివృద్ధి. అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు, అద్దాల మేడలు రంగుల గోడలు పేదవాడి అభివృద్ధికి ప్రతీక కాదు, సూచిక కాదు అని. చంద్రశేఖరరావు గారు ఎంతసేపు ఉన్నా, అరుంధతి భవన్ ఇచ్చిన, గిరిజన భవన్ ఇచ్చిన, రెడ్డి భవన్ ఇచ్చిన, యాదవుల భవన్ ఇచ్చిన, ఇంకోటికి భవన్ ఇచ్చిన, ఈ భవనాల ముసుగులో ఇబ్బంది కట్టలే పునాది రాలేసిన ఆయన మాత్రం 10 ఎకరాల భవంతి కట్టుకొని విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. ఈ 52 నెలలలో చంద్రశేఖరరావు గారు సాధించిన విజయం ఏందా అంటే 10 ఎకరాలలో ఒక అద్భుతమైన భవంతిని కట్టుకున్నాడు, ఒక అద్భుతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు, ఒక టీవీ ఛానల్ పెట్టుకున్నాడు, ఒక పేపర్ పెట్టుకున్నాడు, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు చేసుకోవడానికి అవసరమైన మొత్తం వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాడు, పారిపోవడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు నేను కనిపిస్తుంది తప్ప పేద ప్రజల కోసం చేసింది లేదు. తెలంగాణ సమాజం ప్రజాకూటమికి బ్రహ్మరథం కట్టి పట్టం కట్టినందుకు 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, ప్రజలను అభినందిస్తున్నా. సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తి ఎన్నికలనే ప్రాతిపదికగా చూసినా బాక్సులు తెరిస్తే నోరెళ్ళ పెట్టాల్సిన పరిస్థితి ఉండే. ఇవాళ అదే ముఖ చిత్రం మళ్ళీ ప్రత్యక్షమైంది. ఉద్యమ సందర్భంలో జరిగిన ఉప ఎన్నికలలో మిగతా రాజకీయ పార్టీలకు ఏ పరిస్థితులు ఎదురైనవో ఈ జనరల్ ఎలక్షన్లో టీఆర్ఎస్ కూడా అదే పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. ప్రజలు ఇవాళ ఉదయం వరకు టీఆర్ఎస్ వాళ్ళని అన్ని రకాలుగా 52 నెలలు మమ్మల్ని మోసం చేసినావు కదా, నమ్మించి నట్టేట ముంచినావు కదా, ఆఖరి నిమిషం వరకు నిన్ను ఎట్లా చేయాలనో అట్లనే చేస్తామని ప్రజలు నిర్ణయించుకొని ఇవాళ కంకణం కట్టుకొని టీఆర్ఎస్ కు కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. ఒక ప్రభంజనం వీసింది. సర్వేలు సాంకేతిక అంశాలు నాకు తెలియదు, కానీ తెలంగాణ సమాజంలో ఒక సునామీ, ఒక ప్రభంజనం, ఒక భూకంపం వచ్చింది. ఈ భూకంపంలో టీఆర్ఎస్ పార్టీ శకలాల కింద తమ ఆనవాళ్ళు ఎత్తుక్కునే పరిస్థితి. ఇవాళ తెలంగాణ సమాజంలో టీఆర్ఎస్ పార్టీ పేక మేడల్లాగా కుప్పగూలిపోతుంది రేపు ఎన్నికల ఫలితాలల్లా. ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి మధ్యలో కురుక్షేత్రం జరిగింది. మిగతా రాజకీయ పార్టీలు ఇవి అవి చర్చ లేదు. ఇది రాజకీయ పార్టీల నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు రావడం లేదు. ఎన్నికల ఫలితాలు ఒక కుటుంబంలో ఉండే 4
తెలంగాణ సమాజంలో ఉండే 4 కోట్ల మంది మధ్యలో జరిగిన ఒక ప్రజాస్వామ్యయుతమైన యుద్ధం. ఇక్కడ కత్తులు లేవు, గొడ్డన్లు లేవు, రక్తం లేదు, తలలు తెగిపడడం లేదు, కానీ శాశ్వతంగా టిఆర్ఎస్ పార్టీని బొందబెట్టేసిండ్రు. ముందస్తుగానే వాళ్ళకు ఉప్పు అందిందేమో నాకు తెలియదు. చంద్రశేఖరరావు గారు ఈ పరిణామాలను ముందే ఊహించి నాకేముంది నేను ఫామ్ హౌస్ పోతానని ఆయన చెప్పిండు, నాకేముంది నేను విదేశాలకు పారిపోతానని కేటీఆర్ చెప్పిండు. మిత్రుడు హరీష్ రావు గారిని అభినందిస్తున్నా. ఈ 4 నీ కోరిక తెరవేరబోతుంది. మామ బామ్మార్ది శని పీడ విరగడి ఎట్లా వదిలించుకోవాలని నువ్వు కోరుకుంటున్నావో నీ కోరిక నెరవేరబోతున్నందుకు హరీష్ రావు గారిని అభినందిస్తున్నా. మీ మామ పీడ విరగడైపోతుంది, నీ బామ్మార్ది ఎట్లా పారిపోతున్నాడు. సరే, అతను ఎదుర్కొనే విచారణలు, కేసులు, అవినీతి అవన్నీ పక్కన పెడితే నువ్వేదైతే 1000 గుళ్ళకు మొక్కుకొని నిత్యం పూజలు చేసినో నీ పూజలు ఫలించబోతున్నాయి, వాళ్ళిద్దరి పీడ నీకు విరగడి కాబోతుంది. నీకు కూడా సూచన చేస్తున్నా, ఇకనైనా వంకర బుద్ధి మార్చుకో, అక్రమాల గురించి ఆలోచన చెయ్యకు. ఎన్నో కొన్ని సీట్లు వస్తే ప్రతిపక్షంలో కూర్చో. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున ప్రభుత్వాలు ప్రజాకూటమి తీసుకుంటున్న నిర్ణయాలలో సలహాలు సూచనలు ఇవ్వు. ఏమైనా అంశాలు ఉంటే నిరసన తెలుపు, ధర్నాలు చెయ్యి, ప్రజల తరఫున నిలబడు. ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిది ప్రతిపక్షాలు చేయాల్సిన పని. మేం మీలాక ధర్నాలు అడ్డుకోవడము, అక్రమ నిర్బంధాలు చేయడము, జైలకు పంపించడము, వేధింపులకు గురి చేయడము, ధర్నా చౌకులు ఎత్తేయడము, దందాలు చేయడము, ఇట్లాంటివి ఏం చెయ్యం మేము. మేము అట్లా అనుకుంటుంటే మీ పార్టీ ఉండకపో ఈ పార్టీకి తుడిచిపెడుతుంటే నిలమటం. ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని ప్రజల తీర్పును శిరసా వహించి ఇంకా చిల్లర మల్లర ఎత్తుగడలు వేయకుండా వాళ్ళని వీళ్ళని ఇంకేదో గతంలో చేసినట్టుగా సంతలో వస్తువుల కోసం తాపత్రయపడ్డట్టు పడకండి. మీ కుటుంబానికి ఇచ్చిన అవకాశాన్ని చేజేతులా మీరు జార విడుచుకున్నారు. మీరు ప్రజలకు అవకాశం లేక చేయకపోయినా, చేతగాక చేయకపోయినా మిమ్మల్ని ప్రజలు క్షమించుండేవాళ్ళు. మీరు 100కి 100% నమ్మించి మోసం చేసింది కాబట్టి ప్రపంచంలో ప్రజలు ఎవరినైనా భరిస్తారు, కానీ మోసగాళ్ళని భరించరు. ఇవాళ చంద్రశేఖరరావు గారికి చెబుతున్న గుణపాఠం మోసగాన్ని శిక్షించడం కింద చూడాలి. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం విలక్షణమైన తీర్పు ఖాయమైపోయింది, సిద్ధమైపోయింది, బాక్సుల్లో నిక్షిప్తమైపోయింది. తెలంగాణ సమాజానికి పట్టిన చీడ పీడ విరుగడైపోతుంది. తెలంగాణ ప్రజలకు ఇదే చివరి అమావాస చీకటి రోజు. కేసీఆర్కు శాశ్వతమైన అమావాస రాబోతుంది. ఇక కేసీఆర్ కుటుంబానికి రాజకీయంగా శాశ్వత అమావాసనే చీకటి రోజులే. తెలంగాణ ప్రజలకు రేపు ఉదయం నుంచి వెలుగులు రాబోతున్నాయి. ఈ వెలుగులలో ప్రజాకూటమి జనరంజకమైన పాలనను అందించి ప్రజల యొక్క ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా అమరవీరుల కుటుంబాలను 100కి 100% ఆదుకుంటాం. ఉద్యమకారుల మీద ఉన్న అన్ని కేసులను ఎత్తివేయడం జరుగుతుంది. నిరుద్యోగ యువతకు ఎన్ని ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయో తక్షణమే ఖాళీల నోటిఫికేషన్లు ఇచ్చి పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతి వాడికి అవకాశాన్ని కల్పించే ప్రయత్నం చేస్తాం. విద్యార్థులకు మారుమూల తండాలు గూడాలలో ఉన్న పేదోళ్ళ నుంచి మొదలు పెడితే పట్టణం వరకు ఉన్న ప్రతి పేదవాడికి మంచి విద్యను